निजामाबाद जिला भीमगल पट्टणंलो भारतीय जनता पार्टी भीमगल मंडल कार्यकर्तलु नायकुलतो पिल्ललो गंगास्वामी आत्मीय समावेशं एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగంతో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న బెదిరింపులను అరాచకాలను తక్షణం మానుకోవాలని ఇలాంటి రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని గుర్తు చేశారు। స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఆపద తలపెట్టినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు। ఈ రోజు మా భీమగల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఒకటి భీమగల్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా హామీలు ఇచ్చారు మినిస్టర్ గారు, ఇదివరకు నెరవేర్చలేదు। 100 పడకల ఆసుపత్రిని మరియు బస్ డిపోని దాంతో పాటు చాలా విధాలుగా హామీలు ఇచ్చారు, ఎక్కడ కూడా ఇదివరకు ఏ హామీలు నెరవేర్చలేదు। అది నెరవేర్చకుండా వాళ్ళు ప్రశ్నిస్తున్న నాయకులని, ప్రజా సమస్యల మీద ప్రశ్నించే నాయకత్వాన్ని, నాయకులని సోషల్ మీడియాని మరీ వాళ్ళ ఇంటికి వెళ్లి మా బీజేపీ నాయకులని బెదిరించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు। ముందు ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు। టిఆర్ఎస్ నాయకులకు ఉరికించి తన్ని రోజులు ముందడున్నాయి। ఇక నుంచి భీమగల్ మండలంలో మేము ఒకే ఉద్దేశంతో ఒక నాయకత్వంలో పనిచేస్తాము। ఆ టార్గెట్ ఒకటి, 2023 లో భీమగల్ మండలంలో మేము అధికార పార్టీకి దీటుగా జవాబు చెప్పి మేము లీడ్ ఇచ్చే విధంగా మేము ఇక నుంచి వర్క్ చేస్తాము। ఇక నుంచి మా భీమగల్ మండలంలో భీమగల్లో ప్రశ్నించే నాయకుల ఇంటికి ఇంకోసారిగా వెళ్ళిరనుకో ఒక్కొక్కడికి బట్టలు ఊడదీసి తన్నే విధంగా మేము ముందడుంటాము। మరియు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు। ఎవరైతే భీమగల్లో రాలిస్తున్న నాయకులు వాళ్ళు ఫస్ట్ మీ అన్న ఏ విధంగా టార్గెట్లు ఇచ్చిండో టార్గెట్లను ఫస్ట్ నెరవేర్చుమను, నెరవేర్చినాక అప్పుడు మాట్లాడండి, కానీ ప్రశ్నించే నాయకులు మీ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు। ఇక నుంచి మా భీమగల్ బీజేపీ మండల నాయకులు ఊరుకునే ప్రసక్తి లేదు। మీకు తగిన బుద్ధి చెప్తాం, మీకు రానున్న రోజులలో 2023 ఎలక్షన్లలో భీమగల్ మండలంలో మేము మెజారిటీ తీసుకొచ్చి మీకు మీ నాయకత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మాత్మీయ సంగ్రహంలో మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। జై హింద్, జై బీజేపీ।